రైతు తాను పండించిన పంటకు ఏ రోజైతే ధరను తానే నిర్ణయించుకోగలడో ఆ రోజు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. ప్రజలను పరిపాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ మట్టిని సాగు చేసే ప్రతి రైతు బీదవాడిగానే బ్రతుకుతున్నాడు. ప్రకృతిని అందరం కలిసి బాధ పెడుతున్నాం, కానీ ప్రకృతి బాధ పెట్టినప్పుడు నష్టపోయేది రైతు మాత్రమే. రైతు కానీ లాక్డౌన్ చేసాడంటే కరోనా కంటే ప్రమాదకరం. ఇకనైనా రైతును గౌరవించడం నేర్చుకుందాం. పొద్దున్నే లేచి పొలం బాట పట్టి ఆరుగాలం శ్రమించి ఆకలి తీర్చేవాడు రైతు. ఉద్యోగికి సెలవు ఇచ్చిన, కంపెనీలకి తాళం పడిన, ప్రభుత్వాలే స్పందించిన, ఆగిన ప్రపంచాన్ని నడిపించేవాడు రైతన్న. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి రైతన్న. రైతు పడిన కష్టం లేదు, రైతు చూడని నష్టం లేదు, రైతు చూడని చావు లేదు. మనకి అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలియదు మనకి. ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కానీ ఒకే ఒక వ్యక్తి రైతు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.